జిమ్ హాకిన్స్ 23వ భాగం. స్క్వేర్కు క్యాప్టెన్ స్మాలెట్లో నచ్చనిది అదే. ఇటువంటి సాహస కృత్యాలంటే అతనికి మక్కువ. ఆ కారణంగానే క్యాప్టెన్ అభిప్రాయాలకు అంతగా విలువ ఇవ్వటం లేదు అతను. ఇస్పానియోలో మీద వాతావరణం ఉల్లాసంగా మారుతుంది. కార్యక్రమాలన్నీ గమ్మనంగా జరిగిపోతున్నాయి. పెద్ద హడావుడి కనపడట్లేదు, కానీ రమ్ము తాగేవాళ్ళు యథేచ్ఛగా తాగుతూనే ఉన్నారు. కావలసినన్ని యాపిల్స్ అందుబాటులో ఉంచాడు ట్రలాని. అతని హృదయం చాలా విశాలమైనదని అర్థమవుతూనే ఉంది. ఎవరికి ఏ లోటు రాకూడదనేది అతని అభిప్రాయం. క్యాప్టెన్ స్మాలెట్ దీనికి పూర్తిగా భిన్నం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలనేది అతని సిద్ధాంతం. అలా అవసరానికి మించి ఇష్టం వచ్చినట్టు పనివాళ్లకు సౌకర్యాలు కల్పించినట్లయితే క్రమశిక్షణ లోపించడంతో పాటు ప్రతికూల ప్రభావాలు పడతాయన్నది అతని వాదన. అదే విషయాన్ని డాక్టర్ లివ్సీతో అనటం నా చెవిన పడిందోసారి. వాట్ డాక్టర్, ఇప్పటి వరకు మనకు కలిగిన అదనపు ప్రయోజనం ఏమిటో సెలవిస్తారా? సిబ్బందికి మామూలుగా ఇచ్చే జీతాలు సరిపోవా? ఇవన్నీ కావాలా? వాళ్ళు ఎంత పని చేస్తారో అంతే చేస్తారు, కానీ యాపిల్స్ ఇచ్చినంత మాత్రాన, అలాగే రమ్ము అందుబాటులో ఉంచినంత మాత్రాన చేసేస్తారా? అదంతా భ్రమ. మనకు డబ్బులు వదలటం, పనివాళ్లను సోమరిపోతులుగా చేయటం తప్ప మరొకటి కాదు. ఎవరేమనుకున్నా సరే నేను ఇలానే అంటా అంటాడు స్మాలెట్. కానీ స్మాలెట్ సిద్ధాంతానికి విరుద్ధంగా జరిగింది. అతను ఏ రెండింటినైతే వ్యతిరేకించాడో వాటి మూలానే గొప్ప ప్రయోజనం చేకూరింది మాకు పరోక్షంగా. అది ఎలానో వివరించే ప్రయత్నం చేస్తా. అది కూడా యాపిల్ బ్యారెల్ మూలంగానే జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ యాపిల్ బ్యారెలే కనుక లేనట్లయితే మేమందరము అయిపోయే వాళ్ళమే అనిపిస్తుంది నాకు. యాపిల్ బ్యారెల్ అంత పని ఏమి చేసిందన్నది, ఎలా చేయగలిగిందన్నది ఎవరికైనా వచ్చే సందేహమే. దాని మూలంగానే ఓ భయంకరమైన కుట్ర కూడా బయటపడింది. నేడో రేపో ట్రెజర్ ఐలాండ్ చేరుకుంటామనగా ఓ సంఘటన చోటు చేసుకుంది. మా ఒకవైపు ప్రయాణం దాదాపు చివరికి వచ్చేసింది. రాత్రి కావడంతో ఐలాండ్ తాలూకు ఛాయలు గోచరించడం లేదు, కానీ అదే పగటి సమయం అయి ఉంటే ఆ స్పష్టత కూడా వచ్చి ఉండేదే అనిపించింది. ట్రెజర్ ఐలాండ్కు అంత దగ్గరగా వచ్చేసాం మేము. మాటిమాటికి డెక్ మీదికి వెళ్లే స్వతంత్రం నాకు లేనప్పటికీ ధైర్యం చేసి ఒక యాపిల్ బ్యారెల్ వైపుగా వెళ్లే యాపిల్స్ తినాలన్న కోరికతో ఓసారి. అప్పటికే డెక్ మీదున్న చాలామంది చిత్తుగా రమ్ము తాగి మత్తుగా తూలుతూ కనిపిస్తున్నారు. వాళ్ళనందరినీ తప్పించుకుని ఎలా అయితే నేను అనుకున్న యాపిల్ బ్యారెల్ వద్దకు చేరుకున్నా, అందులో యాపిల్స్ కనిపించకపోవడంతో బ్యారెల్లోకి తొంగి చూసిన నాకు తీవ్ర నిరాశ కలిగింది. ఒక్కసారిగా పరికించి చూడగా అడుగునెక్కడో రెండు మూడు కనపడ్డాయి. నాకవి అందే పరిస్థితి లేకపోవడంతో బ్యారెల్లోకి దిగటం తప్ప నీ చేయగలిగింది లేదనిపించింది. ఆ కారణంగానే బ్యారెల్లోకి దూకేసే ఒక్కసారిగా అక్కడే ఓ మూల కూర్చుని యాపిల్స్ తినటం ప్రారంభించా. ఆ లోపు ఓడ మొత్తం ఊగినట్టు అనిపించి జడుచుకున్నా. ఒక్కసారిగా ఓడ కాదు ఊగింది, కేవలం నేను కూర్చున్న బ్యారెలే అని అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు నాకు. ఓ భారీ శరీరం ఏదో బ్యారెల్కు దగ్గరగా వచ్చి దానికి ఆనుకుని కూర్చుంది. అదెవరో కాదు, లాంగ్ జాన్ సిల్వరే. బ్యారెల్కు ఆనుకుని కూర్చోవడంతో అతని బరువు అంతా బ్యారెల్కు ఆనిన కారణంగా ఒక్కసారిగా ఊగిన బ్యారెల్ కలిగించిన ఆందోళన కంటే అతని మాటలే నన్ను మరింత ఆందోళనకు గురి చేశాయనాలి. వట్టి ఆందోళన కాదు, భయకంపితుణ్ణే చేశాయా మాటలు నన్ను. సిల్వర్ ఆ విధంగా మాట్లాడటం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందనాలి. అంత సౌమ్యంగా ఉండేట్టు అనిపించే సిల్వరైనా అలా మాట్లాడుతోందని అనిపించింది నాకు. నా చెవులేమీ నన్ను మోసం చేయట్లేదు కదా అని అనిపించిన మాట కూడా నిజం. వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు నా వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది. మా జీవితాలు ప్రమాదపు అంచున ఉన్నట్టు అర్థం కావడానికి ఆటే సమయం పట్టలేదు నాకు. వాళ్ళు అడిగే ప్రతిదానికి సిల్వర్ అలా చెబుతూనే ఉన్నాడు. ఈ సంగతి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ లివ్సీకి చెప్పాలనిపించింది నాకు. అది ఎలాగో మాత్రం అర్థం కావటం లేదు. నేను యాపిల్ బ్యారెల్లో ఉన్నట్టు వాళ్ళకి తెలిసిన మరుక్షణమే నా పని అయిపోతుంది. అందుకే ఊపిరి బిగబట్టి మరీ కూర్చున్న బ్యారెల్లో. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వినపడుతోంది నాకు. సిల్వర్ మాటలైతే చాలా స్పష్టంగా వినపడుతున్నాయి నాకు. లేదు, నేను కాదు, ఫ్లింటే కెప్టెన్. నేను క్వార్టర్ మాస్టర్ని, అంతే. అప్పటికే నా కాలు పోయింది. ఆ ముసలి ప్యూగాడి కళ్ళు పోయింది కూడా అప్పుడే. ఓ లాటిన్ సర్జన్ నా కాలుకి ఆపరేషన్ చేశాడు, కానీ ఆ ప్యూగాడు నిర్భాగ్యుడు. రాబర్ట్ గాడి మనుషులు ఆ డాక్టర్ని ఉరి తీసేశారు ఆ తర్వాత కొన్ని రోజులకే. దాంతో నయం చేయించుకునే అవకాశం లేక ప్యూగాడి కళ్ళు శాశ్వతంగా పోయాయి. వాళ్ళెప్పుడు వాళ్ళ ఓడల పేర్లు మార్చేసేవాళ్ళు. ఓసారి రాయల్ ఫార్చ్యూన్ అని, మరోసారి వాల్రస్ అని. అదిగో
ఆ వాల్రస్ అనే దాని మీదనే నిండా బంగారం నింపుకుని బయలుదేరాడు ఒకసారి ఫ్లింట్. మధ్యలో అందుకున్న కుర్రవాడొకడు, అబ్బా ఫ్లింట్ మొనగాడు కదూ అంటాడు. చెబుతా వినండి, ఫ్లింటే కాదు డేవిస్ కూడా మొనగాడే. కాకపోతే నేనెప్పుడు అతనితో కలిసి ప్రయాణం చేయలేదనుకోండి. చెప్పగా వినటమే, నా సాహచర్యం వల్ల కెప్టెన్ ఇంగ్లండ్ అలాగే కెప్టెన్ ఫ్లింట్లతోనే, నా అనుబంధం కూడా వారిరువురితోనే. వాళ్ళిద్దరిలో ఎవరితోనూ గొడవలు ఉండేవి కావు నాకు. కెప్టెన్ ఇంగ్లండ్ మనుషుల గురించి అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. అతను కూడా ఇప్పుడు ఏ పని చేస్తున్నట్టు లేదు, ఖాళీగా కూర్చుని అంతకు మునుపు సంపాదించింది అనుభవిస్తున్నాడు చక్కగా. ఇక ఫ్లింట్ మనుషుల గురించి చెప్పేదేముంది, వాళ్ళలో చాలామంది ఇప్పుడు మన ఓడ మీదనే ఉన్నారు. ఆ ముసలి పివుగాడు అర్థంతరంగా దిక్కులేని చావు చచ్చాడు. వాడి కళ్ళు పోకముందు వాడు జమీందారులా వెలిగేవాడు. ఏడాదికి కనీసంగా 1200 పౌండ్ల దాకా ఆర్పేసేవాడు. వాడు దర్జా మనిషి. కానీ ఆ రెండు కళ్ళు పోయిన తరువాత వాడి పరిస్థితి దీనాతిదీనంగా మారిపోయింది. అవకాశం దొరికితే దొంగతనం చేయటం, లేకపోతే అడుక్కోవటం చేసేవాడు వాడు. పీకలు పిసికి చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు వాడు. అలా చేస్తే ఎలా, అటువంటి వేస్ట్ గాళ్ళు బ్రతికున్న దండుగే కదా, సిల్వర్కు అడ్డు తగులుతూ అంటాడు ఆ కుర్రాడు. అలా అనకు, నువ్వు ఇంకా కుర్రాడివి, పెద్దగా తెలియదు నీకు అని గట్టిగా అరిచిన సిల్వర్ ఎందుకో కానీ మరుక్షణంలోనే తగ్గి ఆ కుర్రాడితో అనునయంగా మాట్లాడసాగాడు. మంచి వయసులో ఉన్నావు నువ్వు, వయసు విలువ తెలియదు మీ ఏజ్ కుర్రాళ్ళకి, తొందరే అంతా. కానీ చాలా తెలివైన వాడిలా అనిపిస్తున్నావు నువ్వు. పడ్డావుగా నా చేతిలో ఇబ్బంది రానిస్తానా నీకు, నువ్వు అసలు కుర్రాడిలానే అనిపించట్లేదు. నా వరకు నాకు ఓ పెద్ద మనిషితో మాట్లాడుతున్నట్టే ఉంది. నిజం అన్నాడు సిల్వర్. ఆ మాటలు వింటున్న నాకు అతనిపై అసహ్యం వేసింది ఒక్కసారిగా. ఆ కుర్రాడితో ఏ మాటలైతే అన్నాడో అక్షరం పుల్లు పోకుండా నాతో కూడా అలానే అన్నాడు. అంతా మనని లోబరుచుకోవటానికే. బట్టి భట్రాజు పొగడతాడు, మాయ చేసేస్తాడు మాటలతో సిల్వర్ అనిపించింది. వాడి మీద అసహ్యంతో పాటు కోపం కూడా వచ్చింది నాకు. ఇంత నాటకమా, చిన్నపిల్లాడిని కాబట్టి సరిపోయింది, లేకపోతే వాణ్ణి ఈ వేరెల్లోంచే చంపేసేవాణ్ణి. సిల్వర్ మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడలా, తన మాటలు ఎవరైనా వింటారేమోనన్న స్పృహ కూడా లేకుండా ఏదేదో వాగుతూనే ఉన్నాడు.